సీఎం జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా భోగాపురం మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లిమర్ల శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు భోగాపురం గ్రామంలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర భోగాపురం గ్రామం నుంచి మంజేరు వరకు సాగింది. కొండ్రాజుపాలెం గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి అయిన సరపతి ఎరకమ్మతో పాటు పలువురు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో ముంజేరులో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి కందుల రఘుబాబు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, భోగాపురం పీఎస్సీఎస్ అధ్యక్షుడు సుందర గోవిందరావు, ముంజేరు ఎంపీటీసీ పిడుగు రాంబాబు మరియు మండలంలోని ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదే రకంగా ఇవాళ ఈ మండలంలో భోగాపురం సొసైటీ ఆఫీస్ దగ్గర నుంచి
భోగాపురం రాజు వీధి మీద మా మీదుగా ఇవాళ ముంజేరు వరకు కూడా వారందరూ ఒకరు మీదుగా కావాల్సిందిగా కోరుతున్నాం. లైన్ గా అలాగే లేడీస్ అందరు రావాలి, అలాగే లేడీస్ తర్వాత మగవాళ్ళ పేరు రాసాం కదా వాళ్ళు కూడా రావాలి. ఆ మీడియా వైపు చూడండి అమ్మా అందరూ. ప్రజల మధ్య నేడు అనే కార్యక్రమాన్ని 2 సంవత్సరాలు ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా 17 నెలల పరిపాలన తరువాత మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం ఏ రకంగా ఉన్నారు, మనం ఇచ్చినటువంటి పథకాలు అందరికీ సక్రమంగా అందుతున్నాయా లేదా, ఒకసారి గ్రామాలన్నీ కూడా పర్యటన చేయమనంటే ఆ సందర్భంలో మరి ఇవాళ రేపు రాబోతున్నటువంటి రాజధానిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మండలం భోగాపురం మండలం, ఈ మండలంలో నవయవ్వన యువకుడు నిరంతరం కూడా పార్టీ ఏ కార్యక్రమం అక్కడ ఆదేశిస్తే